జాబ్స్ ప్రాబ్లమ్స్ పూర్తి వివరాలకు రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ రియల్ రివర్స్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పడిపోయిన పడిపోయిన తీరు మీద కథనాన్నిచ్చారు వ్యాపార స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు బాగా గణనీయంగా తగ్గాయని చెప్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది అయితే అదే టైంలో మార్కెట్ విలువ మాత్రం పెంచడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం సిద్ధమవుతుందని అంటున్నారు జగన్ టైంలో కిను అట్లాగే ఈ ప్రస్తుత టైంకి ఉన్న ఈ ఈ ఏడాది కిత ఏడాదికి ఉన్న తేడా స్థిరాస్తి రిజిస్ట్రేషన్ తేడా కూడా వెళ్ళిచ్చారు పరామర్శకు వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు పెట్టారు అరెస్టుకైనా పోరాటానికైనా సిద్ధమేనని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు మరి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలికని పరామర్శించడానికి వెళ్తే వెళ్ళొద్దని చెప్పినా కూడా ఆయన వెళ్ళారు మరి అప్పుడు ఎవరు కేసులు గీసులు పెట్టలేదు ఇప్పుడు చేరిరెడ్డి మీద మాత్రం కేసు పెట్టారు ఏదంతో తమాషాగా ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తల్లి ఆత్మహత్యాత్వం తప్పుడు కేసులతో తన కుమారుణ్ణి పోకి పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపం కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ఘటన అయినా చంద్రబాబు గారి ప్రభుత్వంకి మనసు కరుగుతుందో లేదో తెలియకుండా ఉంది సమానత్వం చేతల్లో చూపించాలి చంద్రబాబు గారి పిలుపు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు రాజ్యాంగం దుర్వినియోగం చేస్తే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు మరి ఈ విషయాలు ఇన్ని చెప్తున్నాడు బాగానే ఉంది కానీ మరి ఆ ప్రస్తుతం పాలన ఎట్లా సాగుతూ ఉంది అనేది మాత్రం ఆయన గమనించట్లేదు లేదా ఇదే లైన్ అనుకున్నారో తెలియదు అదానీని విమర్శించే ధైర్యం చంద్రబాబుకు లేదు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మరి చంద్రబాబు గారు అసలు అదానినే మాట్లాడట్లేదు ఇంకేం చేస్తారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించలేని చంద్రబాబు అనకాపల్లిలో మెట్టల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు ఇవాళ కూడా బిల్డప్ బాబాయిలు ఇంకేముంది వచ్చేస్తుంది అన్నట్టుగా పరిచారం చేస్తున్నారు విశాఖ స్టీల్ మూతపడద్దంట మూతపడినా పర్వాలేదంటే ఇదేమో అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్తే మరి వస్తే సంతోషమే కానీ ఎలా నమ్మాలన్నదే ప్రశ్న ఇక అటు ఆదినారాయణ రెడ్డి ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిద రగడ ఫ్లైయాష్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం ఆర్టీపీపీలో నిత్యం దాదాపు నాలుగు వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి ఇవన్నీ కూడా వీటి మీద కో కూటమి పార్టీ నేతల కనుసంలోనే రవాణా తమకే దక్కాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్గాల పట్టు అయినా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు గౌరవ శాసనసభ్యులు కానీ మాజీ తెలుగుదేశం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలోకి వెళ్ళిన మాజీ తెలుగుదేశం నాయకుడైన శాసనసభ్యుడు రెడ్డి గారు కేసులకు భయపడటం లేదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టీకరణ ఏడాదిన్నర ఏడాది క్రితం చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు అమెరికా యూరప్లో కూడా ఇక్కడ కూడా అలా అలాగే జరుగుతోంది ప్రస్తుతం నేను షూటింగ్లో ఉన్నానంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు ఇక ఈనాడు వాళ్ళు ఈ రోజు అదాని మీద పడి ఓ గోల్ చేస్తున్నారు అదే అంబానీ మీద కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు రాయమనండి వీళ్ళని ఎందుకంటే అమ్మా అబ్బాని గురించి మాత్రం పొరపాటును కూడా రాయరు అదాని మీద మాత్రం ఎక్కడెక్కడే రాస్తున్నారు ఓకే తప్పులుంటే రాయొచ్చు కానీ జగన్ మీద ద్వేషంతో అదాని మీద రాస్తున్నారు అదాని మీద దీని అదానికి ఏదో దెబ్బ కొట్టాలనే ఉద్దేశం ఏం పాడవు కానీ జగన్ మీద జగన్ మీద ఆరోపణలు చేస్తూ రాస్తున్నారు మరి అది చంద్రబాబుతో కూడా అదాని తోటి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు కదా ఆయన చిత్ర చిత్రహింసల కేసులో విజయ్పాల్ అరెస్ట్ విచారణకు సహకరించని విశ్రాంత ఏఎస్పి అంటూ ఆయన మీద అరెస్ట్ చేశారట ఇదేంటంటే రఘురామకృష్ణరాజు గారిని హింసించారని అసలు రఘురామకృష్ణరాజు గారు చేసిన నేరం ఏమిటో చెప్ప ఆ కేసు ఏమిటో చెప్పకుండా ఆ కేసు ఏమిటో జనానికి ఇప్పుడు మర్చిపోయేదట్టు చేస్తూ ఈ కొత్త కేసుని ఏం వెంకటరెడ్డి గారు ఇదేంటి ఈ విజయపాల్ అరెస్టు ఇది ఎంతవరకు పోని ఓకే ఆయన హింస చేసి హింసించి ఉంటే కేసు పెట్టారంటే వీ కెన్ అండర్స్టాండ్ నేను దాన్ని హింస నిజంగా హింసిస్తే తప్పని చెప్తాం కానీ మరి అసలు కేసు ఏమైపోయింది రైట్ ఎక్స్ ట్రెజర్ ఆఫ్ తానా తానా స్విండిల్స్ త్రీ మిలియన్ పౌండ్స్ డై డైవర్ట్స్ ఫండ్స్ టు ఓన్ కంపెనీ అంటూ మూడు మిలియన్లు అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎంబెజన్మెంట్ జరిగింది తానా సంబంధించిన నిధులు అంటూ మరి కాంట్రవర్సీ మీద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ఇచ్చింది ఇక ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు వద్దు మాకు బ్యాలెట్ పే పేపర్లే కావాలి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు అలాగే స్వేచ్ఛ సమానత్వానికి మన రాజ్యాంగం హామీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పేపర్ బ్యాలెట్ పద్ధతిలో తీసుకురావటం అని ఎందుకు ఆలోచించకూడదని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాదు ఉన్నట్టుగా కూడా కనిపించాలని ఆయన అన్నారు ఇక రోజా గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు వైసీపీ కంచుకోట లాంటి వడమేలపేట ప్రాంతంలో తన నియోజకవర్గంలో నగర నియోజకవర్గంలో టీడీపీకి మూడు వేల మెజార్టీ రావడం చూసి షాక్ అయ్యారట షాక్ అయిన తర్వాత దీంతో ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఈవీఎంలు ఏదో చేశారని అర్థమై అప్పుడే వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయానని చెప్పి ఒక ఇంటర్వ్యూలు చెబుతున్నారు దివంగత టీడీపీ నేత గాలిముద్రు కృష్ణనాయుడు కూడా ఎప్పుడూ నగర నియోజకవర్గంలో రెండు మూడు వేల ఓట్ల మించి గెలవలేదు గెలిచినప్పుడు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది వేరే విషయం ఆయన కుమారుడు నలభై వేల మెజార్టీతో గెలిచాడని అది అక్కడ అంతా తగ్గాఫర్గా ఉండే నియోజకవర్గంలోనే ఆ రకమైన పరిస్థితి ఏర్పడటం అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఇక పరకాల ప్రభాకర్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త వారు ప్రముఖ మేధావి కూడా ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు వాట్ ఈజ్ ది మహారాష్ట్ర మ్యాజిక్ ఓట్ పర్సెంట్ ఐదు గంటలకి యాభై ఎనిమిది శాతం ఉంది అంటే పాయింట్ టూ టూ కూడా ఉంది రాత్రి పదకొండున్నరకి అరవై ఐదు శాతం కింద చూపించారు బిఫోర్ కౌంటింగ్ కౌంటింగ్ వచ్చేసరికి అరవై ఆరు శాతం అని పెరిగిందట సో ఈ డిస్క్రిప్సీ ఆరు ఆరు ప్లస్ పాయింట్ వన్ అంటే ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్ల శాతం మేర ఓట్ల తేడా అంటే కౌంటింగ్ పోలైన నాటికి కౌంటింగ్ వచ్చే నాటికి ఉన్న ఓట్ల తేడా అని ఆయన వివరించారు మరి ఇదే మ్యాజిక్ జార్ఖండ్లో ఎందుకు జరగలేదంటూ అక్కడ ఈ ఏదైతే ఉందో ఏది పర్ ఓట్ల పర్సెంటేజ్ అదే కంటిన్యూ అయిన తీరు మీద ఆయన ఆ విషయాలు కూడా అవన్నీ కూడా ప్ర వివరాలతోటి చెప్పారు అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నా నాందేడికి లోక్సభ ఉప ఉప జరిగింది అలాగే ఆరు బీజేపీ అది అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి కదా లోక్సభకు వచ్చేసరికి లక్షన్నర ఓట్ల మీద అడితో కాంగ్రెస్ గెలిచిందంట బీజేపీ ఆరు శాసనసభ నియోజకవర్గాలు బీజేపీ గెలిచిందంట ఇదేమిటి ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలా జరిగే అవకాశం ఉందా అని ఇన్ని వేల ఓట్లు మెజారిటీ ఏది ట్రా ఏమంటారు క్రాస్ ఓడింగ్ జరుగుతుందా అనే దాని మీద చర్చ జరుగుతుందంట అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు పి పీసీసీ అధ్యక్షుడు నానా పటేల్ ఎవరో ఆయన మొత్తం అన్ని చోట్ల కూడా వివి వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చెప్పి అప్లికేషన్ పెట్టండి పార్టీ అభ్యర్థులందరికీ సూచించారట మరి అయినా కూడా ఎలక్షన్ కమిషను మరి వాటికి అంగీకరించట్లేదు ఏదో డ్రామా నడిపేస్తున్నారు కాబట్టి దీంతో అనుమానాలు వస్తున్నాయి